హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న దిలీప్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం హ్యాండ్ క్యాస్టింగ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మేము ఫ్లిప్కార్ట్లో ఒక కిట్ ఆర్డర్ పెట్టామండి దాంట్లో మనకి ఏమేమి వచ్చాయంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మోల్డింగ్ పౌడర్ వన్ కేజీ క్యాస్టింగ్ పౌడర్ అండ్ మిక్స్ చేయడానికి చిన్న బ్లెండర్ అండ్ కొలతలకి ప్లాస్టిక్ మగ్గు ఒకటి చిన్న పెయింట్ డబ్బా విత్ బ్రష్ మనకు వచ్చాయి ఆ కిట్లో ఆ లింక్ని మేము వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సేమ్ కంటెంట్ ఆఫ్ కిడ్నీ ఇక్కడ మేము ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ మోల్డింగ్ పౌడర్ తీసుకున్నామండి మా హ్యాండ్స్ కోసం దానికి ట్వల్వ్ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం మనకు ఆల్రెడీ కొలతలు జగ్గిచ్చారు కాబట్టి త్రీ టైమ్స్ ఫోర్ హండ్రెడ్ మిల్లీ లీటర్స్ వాటర్ వేశాను సో దాంట్లో ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ మోల్డింగ్ పౌడర్ తీసుకుని ఇలా వెన్నేం మిక్స్ చేయడం స్టార్ట్ చేసాము అండ్ ఈ కొలతలు మేము యూజర్ మాన్యువల్ ఇచ్చిన ప్రకారం ఫాలో అయ్యాము చూసారు కదండీ అండ్ మనం మిక్స్ చాలా స్పీడ్గా చేయాలండి ఇది నైంటీ సెకండ్స్ లోపు మనం హ్యాండ్ని అందులో పెట్టాల్సి వస్తుంది ఆ మిక్సర్లో సో మేము స్టాప్ వాచ్ పెట్టుకున్నాము స్టాప్ వాచ్ పెట్టుకుని చాలా స్పీడ్గానే స్టిర్ చేస్తూ ఉన్నాము ఆ మోల్డింగ్ పౌడర్ని వాటర్లో అండ్ కొంచెం కూలింగ్ వాటర్ తీసుకుంటే మనకి అది త్వరగా గడ్డ కట్టడం అనేది కొంచెం టైం పడుతుంది సో ఒకవేళ మనకి స్టిర్ చేయడం అనేది లేట్ అయినా సరే ప్రాబ్లం ఉండదు బట్ నైంటీ లోపు మిక్స్ చేస్తేనే మనకి ఎగ్జాక్ట్ బెటర్ రిజల్ట్ ఉంటుంది సో మీరు కూడా స్టాప్ వాచ్ పెట్టుకుని కొంచెం బబుల్స్ ఉన్నా పర్వాలేదండి హ్యాండ్ మాత్రం పెట్టేయండి నైంటీ సెకండ్స్ దాటక ముందే సో మేము హ్యాండ్ పొజిషన్ని సెట్ చేసుకున్నాము సెట్ చేసుకుని ఆ మిక్సర్లో పెట్టేశాము ఇలా పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేసామండి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే మనకు తెలుస్తుంది ఆ హ్యాండ్ షేక్ చేసినప్పుడు స్పర్శతో మనకి ఐడియా వస్తుంది ఎప్పుడు తీయాలి అనేది సో అలా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వెయిట్ చేసి తీసాము తీసాక ఇప్పుడు క్యాస్టింగ్ పౌడర్ మిక్స్ చేస్తున్నామండి కొంత కంటెంట్ ఆఫ్ వాటర్ తీసుకుని క్యాస్టింగ్ పౌడర్ మిక్స్ చేస్తూ ఉన్నాము సో దీన్ని దోశ బ్యాటర్లాగా మిక్స్ చేయాలండి కొంచెం వాటరీగా ఉంటే సరిపోతుంది మరీ పిండిలా అవసరం లేదు దోశ బ్యాటర్లా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారంటే మేము కొంచెం సగం పైనే పౌడర్ వేసాం ఫస్ట్ కొంత వాటర్లో బట్ ఇంకా పడుతుంది అనిపించి ఇంకా అలా వేస్తూ మిక్స్ చేస్తూ ఉన్నాము మిక్స్ చేసి ఆ హ్యాండ్ పొజిషన్ వచ్చిన ఆ షేప్లో వేసామండి ఫస్ట్ కొంచెం వేసాక మనం దాన్ని షేక్ చేయాలండి అప్పుడు ఏదైనా అడ్డు కట్ట వచ్చినా సరే బబుల్స్ వచ్చినా సరే అది కొంచెం లోపలికి వెళ్ళి మనకి షేప్ అనేది బాగా తయారవుతుంది లోన హ్యాండ్ది అండి మేము షేక్ చేసాము కొంచెం వేసి సో సరిపోలేదు ఇంకా ఉన్న పౌడర్ మొత్తం కలిపేసాము సో వన్ కేజీ పౌడర్ పట్టేసిందండి క్యాస్టింగ్ మనకి మిగిలిన పౌడర్ని కూడా మిక్స్ చేసేసి వాటర్లో మొత్తం పోసేసాము ఇందులో సో ఇలా వేసాక మనం ఒక టూ టు త్రీ అవర్స్ వెయిట్ చేయడం బెస్ట్ అండి అలా షేక్ చేసుకుని మొత్తం వాటర్ కంటెంట్ క్యాస్టింగ్ కంటెంట్ అనేది మొత్తం వేళ్ళ షేప్లోకి ఇన్సెట్ అయ్యేలాగా చేసుకుని ఒక టూ అవర్స్ వెయిట్ చేయాలండి టూ అవర్స్ వెయిట్ చేశాక మనం దాన్ని కొంచెం బోల్లించి తిరిగేస్తే మనకి షేప్ ఎగ్జాక్ట్గా వస్తుందనమాట సో దాన్ని మేము కట్ చేసి తీస్తాము ఆ స్పాంజ్ మొత్తం తీసేసాక నిజంగా చాలా బాగా వచ్చిందండి మా హ్యాండ్స్ అయితే చాలా హ్యాపీ అండ్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యాం సో చూసారు కదా మన రింగ్స్ షేప్తో సహా చాలా బాగా పడ్డాయండి సో చిన్న చిన్ని బబుల్స్ వచ్చినాయి మేము వెంటనే పెట్టేయడం వల్ల సో అవి మనం చాకుతో గట్రా కొంచెం షేప్ చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం అవ్వదు సో మేము చాకుతో ఏమైనా చిన్న చిన్న బబుల్స్ పైకి వస్తే దాన్ని షేప్ చేసుకున్నాం సో అలా షేప్ చేసేసుకున్నాక మనకి పెయింట్ డబ్బా కిట్లో కిట్తో పాటే వచ్చింది కదండీ సో దాన్ని పెయింట్ చేసాము నీట్గా చూసారు కదండి చాలా బాగా వచ్చింది సో ఇంటి దగ్గరే మీరు హ్యాండ్ కాస్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఈ కొలతల ప్రకారం మీరు ఫాలో అవ్వండి సో ఏ కిట్ ఈ కొలతలు మీకు ఎగ్జాక్ట్గా బాగా వచ్చింది అనుకుంటున్నారు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఇంకా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్